అది మన ప్రణాళికలో ఉంది. షణ్ముఖ వ్యూహం అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్, మీరందరూ అర్థం చేసుకోవాలి, చదవాలి, అది మీరందరూ కూడా మాట్లాడాలి. ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం ఇవ్వబోతున్నాం రాబోయే రోజులు అంటే దాని వెనుక ఎంత లోతైన అర్థం ఉందో మీరు తెలుసుకోవాలి. మనం కేవలం ఏదో బటన్ నొక్కి మీకు డబ్బులు ఇచ్చామనే మాట మనం ఎప్పుడూ అనుకోవడం. రాబోయే రోజుల్లో సంక్షేమం చేస్తాం, కానీ ప్రజలకి వాళ్ళ చేతుల్లో పని ఉండేటట్టు, ఆ పని ద్వారా 10 మందికి ఉపాధి కల్పించేటట్టు, ఆ యువత భవిష్యత్తులో మన దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా, మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మనం వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. 10 లక్షలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు కనీసం ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తారని, కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తారని. ప్రతి నియోజకవర్గంలో ఆ విధంగా సంవత్సరానికి 500 మంది యువతని మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి 5 సంవత్సరాల్లో 2500 మందిని వాళ్ళంతట వాళ్ళే బిజినెస్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ తీసుకొచ్చేటట్టు, అద్భుతమైన అభివృద్ధి చెందేటట్టు, ఆ ప్రాంతంలో చక్కగా ఒక మంచి భవిష్యత్తు ఉందని నమ్మకం కలిగేటట్టు మనం తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర కోసం మనం గతంలోనే ప్రకటించాం, ఇక్కడ ఏనాడైతే మనం అక్కడ యువత కోసం ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసి రణస్థలంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కూడా మనం ఉత్తరాంధ్ర కోసం సపరేట్ మేనిఫెస్టో ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి ఎవ్వరు కూడా వలసలకు వెళ్ళకూడదు, ఆ ప్రాంతంలోనే వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి. మత్స్యకార సోదరులకి పోర్ట్లు, జట్టీలు, ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ అభివృద్ధి జరిగినట్టు మనం వంతు మనం కృషి చేద్దామని చాలా స్పష్టంగా ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజాయితీగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లో వెళ్ళినప్పుడు మనం తలెత్తుకుని ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఏ పార్టీ కూడా ఈరోజున నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రజల్లోకి వాళ్ళు నిజాయితీగా వెళ్ళి మేము ఇది చేస్తామనే నమ్మకం కల్పించలేని పరిస్థితి ఈరోజున. కేవలం జనసేన పార్టీ మనకున్న సిద్ధాంతాల వలన, మనకున్న విలువల వలన మనం ప్రజల్లోకి వెళ్ళి నిలబడగలుగుతున్నాం. చేయాలి, ధైర్యంగా చేయాలి. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు పడతాం,